జాతీయ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మెట్టడం రాజాబాబు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో గొప్పదని వారు కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. కానీ నేడు పాత్రికేయుల దుర్భర దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని అన్ని రకాల సదుపాయాలు राजाबाबू पोतराजु कोरारू. ना पेरु मोट्टडं राजाबाबू आदिवासी जेएससी राष्ट्र वैस चेयरमैन नी. ई रोजु जातीय पात्रिकेल दिनोत्सव संदर्भंगा पात्रिकेयुलंदरिकी शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु. अलागे पात्रिकेयुल पात्र चाला घनमैन पात्र. मरी फोर्थ एस्टेट अलांटि फोर्थ एस्टेट एस्टेट नी निर्वहिस्तुन्न पात्रिकेयुल జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు వాళ్ళకు ప్రభుత్వం నుండి కావాల్సిన రాయితీలు గాని లేదా వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే ఎటువంటి సదుపాయాలు గాని అమలు కావట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అవన్నీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడే మాకు తెలిసినంత వరకు పాత్రికేయులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నారో మనందరికీ తెలిసిందే. వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పేట్ల పోతరాజు, చింతపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శిని. మరి ఈరోజు జాతీయ పాత్రికేయుల దినోత్సవం. మరి అయినప్పటికీ ఈరోజు పాత్రికేయులు పాత్ర ఎలాగుందంటే ప్రతి చిన్న విషయంలో కూడా ప్రజలందరూ ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ముందుగా రోడ్డు మీదకి వచ్చి సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొని ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ముందుండి పోరాటాలు నడిపించే దాంట్లో పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటి పాత్రికేయులకి ఈరోజు మరి ప్రభుత్వం నుంచి అయితేనేమి లేకపోతే ఏ విధంగానైనా సరే నిజంగా ఎటువంటి సహకారం అందించినా ఎంత సహకారం అందించినా అందించవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా పాత్రికేయులను పూర్తిగా పట్టించుకోవడం మానేసి వాళ్ళు నిజంగా వేతనం లేని పరిస్థితుల్లో కూడా వారు పనిచేస్తున్నప్పటికీ నిజంగా వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తించి పాత్రికేయుల్ని ఆదుకొని ప్రభుత్వాలు ప్రతి విషయంలో వారికి ముందుండి నడిపించేలాగా వెనక నుంచి సపోర్ట్ చేయాలని కోరుతూ మరి సెలవిస్తున్నాను. ఈరోజు ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ప్రతి పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.